ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యాన్ని విక్రయించాలని దళారులను ఆశ్రయించి మోసపోవద్దని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రైతులను కోరారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదాల పటాన్చెరు మండలాలతో పాటు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు ధాన్యంలో తేమ లేకుండా వ్యవసాయ శాఖ అధికారితో ధృవీకరణ తీసుకుని రావాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల మూలంగా నేడు రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, సకాలంలో ఎరువులు అందించిన మూలంగా ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని లగ్దారం, రుద్రారం, పెద్ద కంజర్ల సొసైటీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యకుడు చంద్రశేఖర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్రెడ్డి, పార్టీ మండల అధ్యకులు పాండు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యకులు దేవేందర్ యాదవ్, సొసైటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా మార్నింగ్ గుమ్మడిదాల రామచంద్రాపూర్ పటాన్చెరు మండల ముత్తంగిలో ఒడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, రైతులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కేటగిరీ 1 1960, కేటగిరీ 2 1940, అంటే అలా ఐచర్ లెవెల్లో పదం తక్కువ ఉన్నదానికి పదం ఎక్కువంటేనేమో 1940, పదం తక్కువంటే మంచిగా ఎండితేనేమో 1960, రెండు విభాగాలుగా రేటు ఫిక్స్ ఇచ్చడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు కానీ దీన్ని ఎక్కడ విస్మరించకుండా, తూకంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా దీన్ని పూర్తి స్థాయిలో రైతులు ఉపయోగించుకున్న రీతిలో తూకం చేసి వారికి అకౌంట్లకు డబ్బులు సరైన రీతిలో వచ్చే మార్గంలో అధికార యంత్రాంగం అంతా పనిచేయాలని కోరుతా ఉన్నా. రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా.